బంధువులారా మీకు అందరికి తెలుసు ఆయల్ల కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభించిన తర్వాత మేమందరం చెప్పినాం తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన జరుగుతే మొట్టమొదట పాలమూరు జిల్లాకు ముఖ్యంగా గద్వాల అలంపూర్ ప్రాంతంలో ఉన్న ఆర్డిఎస్ కెనాల్ ద్వారా మనకు రావాల్సిన నీళ్లు రావడం లేదు ఆ ప్రాంతంలో ఉన్న పోయల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడాలంటే నడిగడ్డ ప్రాంతంలో పాదయాత్ర చేయాలి అని చెప్పి చంద్రశేఖర్ రావు నాయల నడిగడ్డ ప్రాంతంలో పాదయాత్ర చేయించను ఆనాడు చంద్రశేఖర్ రావు నడిగడ్డ ప్రాంతంలో పాదయాత్ర చేసినప్పుడు చంద్రశేఖర్ రావుకు పుక్కే పువ్వ పెట్టే చోటు కూడా లేకపోతే మా పోయ బిడ్డలాయల పువ్వ పెట్టి కేసీఆర్ ను పట్టించారు ఆయల పాదయాత్రలో చంద్రశేఖర్ రావుకు అండగా నిలబడి నడిగడ్డ ప్రాంతంలో ఆర్డీఎస్ నీళ్ల కోసం గద్వాల నడిగడ్డ మీద చంద్రశేఖర్ రావు పార్టీ జెండాను ఎగరేపించింది చంద్రశేఖర్ రావును నడిపించింది మా పోయ సోదరులు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా అదే విధంగా తెలంగాణ ప్రాంతం రావాలి తెలంగాణ ప్రాంతం బాగుపడాలి అంటే కరీంనగర్ జిల్లాలో నిలబడి మూడు సార్లు ఎన్నికై అక్కడి ప్రజలు చంద్రశేఖర్ రావు అసలు రంగు గుర్తించి ఓడిస్తారు అనుకున్నప్పుడు మన మహబూబ్నగర్ జిల్లాకు 2009 లో వలస వచ్చిండు ఆ వలస వచ్చినప్పుడు ఈ చంద్రశేఖర్ రావును మన పాలమూరు బిడ్డలే భుజాల మీద మోసి పల్లకిలో పార్లమెంట్కు పంపించారు తెలంగాణ రాష్ట్రం వస్తే పాలమూరు జిల్లాను బాగు చేస్తా ఆర్టీఎస్ కెనాల్ కింద ఉన్న ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తా కొల్లాపూర్ ప్రాంతంలో 98 జీవోలు శ్రీశైల ముంపు బాధితులకు న్యాయం చేస్తా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని ఆయన మన జిల్లాలో మనకు అందరికి మాట ఇచ్చాడు ఇదే కాదు 2014 ఎన్నికల సందర్భంగా నాకు బాగా గుర్తుంది గద్వాలో మీటింగ్ పెట్టినప్పుడు మాట చెప్పిండు మా మామ పోయపీముడి పక్కన పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో శాసన మండలిలో తప్పకుండా పోయలకు ఎమ్మెల్సీ ఇచ్చి గట్టుపీముని ఎమ్మెల్సీ చేసి శాసన మండలికి పంపిస్తానని ఆయన మాట ఇచ్చిండు కానీ ఇయాలకి 15 అయ్యింది ఆ ప్రాంతంలో నీళ్లు రాలే కృష్ణానది జలాలలో 2009-10 లో మునిగిపోయినప్పుడు ఆ ప్రాంతంలో ముప్పు ప్రాంతాలకు పంచరైతులు ఇళ్ళమ్మి అక్కడ మునిగిపోయిన పేదలకు ఇళ్లు కట్టిస్తానని మాట ఇచ్చిండు అలంపూరు గద్వాలు ఆయన నీట మునిగినప్పుడు కృష్ణా జలాలలో మునిగినప్పుడు ఆయన బంగళాల మీద బంగలు కట్టుకున్నాడు ఫామ్ హౌజులు పెట్టుకున్నాడు కొడుకుకు బిడ్డకు కూడా ఫామ్ హౌజులు కట్టించిండు కానీ 2009-10 లో వరదలలో మునిగిన గద్వాల అలంపూరు బిడ్డలకు మాత్రం ఇయాలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలేదు పేదలను ఆదుకోలేదు అన్న సంగతి చెప్పదలుచుకున్నా ఇదే కాదు మీకు ఇస్తాన రాజకీయ అవకాశాలు ఇవ్వలే మీకు చేస్తాన అభివృద్ధి మీకు చేయలే గట్టు లిఫ్ట్ కడతామని ఇయాల నట్టేట ముచ్చిండు వాల్మీకి పోయలను ఎస్టీలలో చేరుస్తా ఎస్టీ రిజర్వేషన్లు 12% పెంచుతా అని చెప్పి 10 ఏళ్ళు అయింది కానీ బోయల్ని ఎస్టీ జాబితాలో చేర్చలే రిజర్వేషన్లు 12% పెంచలే ఇవాళ అందుకే ఆనాడు గద్వాల సంస్థానాన్ని గద్వాల కోటను కంచేసి కాపాడిన బిడ్డలు మా బోయ బిడ్డలు మీ పౌరుషం మీ పోరాటం మీ ధీరత్వం మీ శక్తి గద్వాల సంస్థానాన్ని నిలబెట్టింది అట్లాంటి మీరు 94 లో భీముడికి టికెట్ ఇస్తే మోసం చేసి నామినేషన్ చెల్లకుంట చేస్తే మళ్ళీ 99 లో టికెట్ వచ్చినప్పుడు గద్వాలలో ఉన్న బంగళాలను గల్లగొట్టింది మీరు 1999 లో మొట్టమొదటిసారి గద్వాల బంగళాలో ఉండి నిర్ర నీలిగిన వాళ్ళను నడి బజార్లో కీర్చి పోయ బిడ్డల పౌరుషం చూపించి గట్టు భీముని అయ్యేలా ఎమ్మెల్యేగా చేసి మీ ప్రతినిధిగా చట్టసభలకు పంపించింది అట్లాంటి పోయ బిడ్డల్ని చంద్రశేఖర్ రావు నమ్మించి నట్టేట ముంచి తడిగోత లేకుండా మీ గొంతు కోసిండు అన్న సంగతి
इलादुना अंके मित्रुरा इला देवरकद्र कावचु मक्तल कावचु नारायणपेट कावचु कोडंगल कावचु लेकपोते कोल्लापूर कावचु अलंपूर कावचु गद्वाल कावचु वनपर्ति कावचु ई प्रांतंलो एवरु एम्मेल्ये कावालन्ना मा सोदरुल अंड लेकुंटे एवरु एम्मेल्ये कारु ईडुन्न पेद्दलकु नेनु चेप्पदलुचुकुन्ना मा पेद्दलु उत्तम कुमार रेड्डी गारिकि मा सीएलपी नायकुलु पट्टि विक्रमार्क गारिकि महबूब नगर जिला मेजारिटी एमएलएलु गेलवालंटे मा बोये सोदरुलु कांग्रेस पार्टीकि మా బోయ సోదరులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డప్పుడే 14 అసెంబ్లీలల్లా కనీసం 10 నుంచి 12 ఎమ్మెల్యేలు గెలుపించుకునే శక్తి కాంగ్రెస్ పార్టీకి వస్తది. మరి మనమైతే గెలుస్తాం, వాళ్ళు ఓట్లేస్తే మరి మనమేం చేస్తామో వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు అదడగడానికి ఇయాల మన దగ్గరికి వచ్చారు. ఇయాల అందుకే వచ్చిన వాళ్ళందరూ నాకు తెలిసి నడిగడ్డ నుంచి వచ్చారు అవునా, గద్వాల నుంచి వచ్చారు అవునా. మనసులేముందో నాకు తెలుసు. మళ్ళొక్కసారి బంగళాలను బద్దలు కొట్టాలంటే పోయలకు అవకాశం ఇవ్వాలి అని నాకు నారాయణ రెడ్డి తెలుసు, నాకు వీరు తెలుసు, నాకు అందరు తెలుసు రా నాయనా, నాకు అందరు తెలుసు. నాకు తెలియనోళ్ళు ఎవరు ఉన్నారు నాకు అందరు తెలుసు, నాకు తెలియక కాదు. కానీ మిత్రులారా, హనుమంత నాయకుడు ఉన్నాడు వచ్చిందా, హనుమంత నాయక్ సర్పంచం తెచ్చి వాళ్ళ భార్య జడిపిడీసని కూడా తెచ్చి 10,000 ఓట్లతో జడిపిడీసి గెలిచిందని కూడా నాకు చెప్పాను సత్యమా, నిజమేనా? నాకు తెలియంది నడిగడ్డలు ఏమి లేదు. నేను రాకపోవచ్చు కానీ భీముడి కుటుంబంతో నాకున్న అనుబంధంతో నేను ఎప్పుడు నడిగడ్డ మీద ఎప్పుడు నేను ఒకసారి చూస్తనే ఉంటా ఏం జరుగుతుందని. అందుకే మిత్రులారా, ఇయాల నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మీకు ఎమ్మెల్యే టికెట్ గాని ఎమ్మెల్సీ గాని మా పెద్దల అనుమతితోని మీకు ఇయాల మాట ఇస్తున్నాం. అవకాశం ఉంటే ఎమ్మెల్యే ఇస్తాం. ఒకవేళ ఏదైనా పరిస్థితుల వల్ల మీకు అవకాశం రాని పక్షంలో తప్పకుండా మా ప్రభుత్వంలో పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పెద్దలు బట్టి విక్రమార్క గారి అనుమతితో మా మిత్రుడు సంపత్ కుమార్ గారు మీకోసం చేస్తున్న డిమాండ్ ఏదైతుందో తప్పకుండా మీకు ఎమ్మెల్సీ ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. తప్పకుండా మీ మనసులో ఉన్న మాట నాకు తెలుసు. మీరు ఏం కోరుకుంటున్నారో, మీరు ఏ ఆలోచనతో వచ్చారో తప్పకుండా అధిష్టానానికి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలియజెప్పి మీ మనసులో మాటను తప్పకుండా అమలు జరిగేటట్టు పార్టీకి తెలియజెప్తాం. కానీ మిత్రులారా, ఈరోజు ఇవాళ మీకు తెలుసు బంగాళా రాజకీయం, వాడు పోతే వీడు, వీడు పోతే వాడు, ఎప్పుడు చూసినా బంగాళాలేనా. ఈసారి బంగాళాను ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని నడిగడ్డలో గెలిపించాలి. 50 ఏళ్ల నుంచి అలంపూర్ కు ఎమ్మెల్యేనే ఉన్నాడు తప్ప పై స్థానం ఎన్నడు రాలే. ఇవాళ మీ బిడ్డ, మీ ఓడు, యువకుడు, మాకందరికి మిత్రుడు, ఢిల్లీలో రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి అత్యంత దగ్గరి అనుచరుడు. ఇవాళ సంపత్ కుమార్ మీ నాయకుడుగా మీ ప్రాంతంలో ఏఐసిసి సెక్రటరీగా మహారాష్ట్రలో ఉన్నాడు. అట్లాంటి ఇవాళ అత్యధిక మెజార్టీతో మీరు అలంపూర్ లో గెలిపిస్తే మీ ప్రాంతానికి పెద్ద పదవి రావడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఈ అవకాశాన్ని నిలబెట్టుకుంటే మిమ్మల్ని రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మీ తరఫున చట్టసభల గళం విప్పి ప్రభుత్వంలో సంతకాలు పెట్టి పని చేస్తాడు. ఇవాళ ఏఐసిసి సెక్రటరీగా అయ్యిండు కాబట్టి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీ అంశం పార్లమెంట్ లో మాట్లాడించాడు. పెద్దలు బట్టి విక్రమార్క సిఎల్పీ గారితో ఇవాళ శాసనసభలో బొడేల గురించి మాట్లాడించిందంటే మీ వాడు ఇవాళ ఏఐసిసి సెక్రటరీ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ పనులు చేయించగలిగాడు. కాబట్టి భవిష్యత్తులో కూడా గద్వాల ఒక్కటే కాదు, గద్వాల, వనపర్తి, కొల్లాపూర్, అలంపూర్ నుంచి మొదలు పెడితే ప్రతి ప్రాంతంలో మక్తల్, నారాయణపేట్, దేవర్కేద్ర వరకు
ప్రతి పోయే బిడ్డ కదలాలి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టాలి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి తప్పకుండా మీ మనసులో మాటను అధిష్టానానికి కాంగ్రెస్ పార్టీకి తెలియజెప్పి మీకు మంచి జరిగేటట్టు మీకు మంచి వార్త ఇనిపించేటట్టు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది జై కాంగ్రెస్ జై వాల్మీకి జై జై వాల్మీకి ధన్యవాదాలు మిత్రులారా।